please do subscribe to Prajabheri News Channel. మహాగణాధినాథాయ స్వాహ. ఓం శ్రీ హ్రీ క్లీం ఓం గ్లౌం గం మహాగణాధినాథాయ స్వాహ. ఓం శ్రీ హ్రీ క్లీం ఓం గ్లౌం గం మహాగణాధినాథాయ స్వాహ. ఓం శ్రీ హ్రీ క్లీం ఓం గ్లౌం గం మహాగణాధినాథాయ స్వాహ. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రీం హ్రౌం హ్రహ సిద్ధిముద్గితాం సిద్ధిముద్గితా శ్రీవరదాది చిత్యదయితాయ స్వాహ. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రీం హ్రూం హ్రహ సిద్ధిముద్గితా శ్రీవరదాది చిత్యదయితాయ స్వాహ. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రీం హ్రూం హ్రహ క్షిప్రగణేశాయ సర్వ విఘ్న నివారణాయ స్వాహ. ఓం ఓం శ్రీం హ్రీం క్లీం ఓం క్లూం క్లౌం గం క్షిప్రగణేశాయ సర్వ విఘ్న నివారణాయ స్వాహ. ఓం ఓం శ్రీం హ్రీం క్లీం ఓం క్లూం క్లౌం గం క్షిప్రగణేశాయ సర్వ విఘ్న నివారణాయ స్వాహ. మహాగణపతయ్య నమః. లక్ష్మీ గణపతి మహా ఆలయంలో మరి ఈరోజు గణపతుల యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసము ఉద్యోగ నిర్వహణ ఏమైనా చేస్తున్నారో వాళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో సక్రమైనటువంటి అభివృద్ధి జరగడానికి ఉచ్ఛిష్ట మాతంగిని మహాగణపతి వారి యొక్క మూలమంత్రాన్ని తీసుకొని మరి ఈరోజు యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక రేపటి రోజు సోమవారం 25వ తేదీ రోజున మరి ఇక్కడ లక్ష్మీ గణపతి మహా ఆలయంలో రేపటి ఉదయం నుంచి కూడా మరి కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. రేపు పొద్దున స్వామివారికి అభిషేకం అనంతరము మరి నిత్య మండపాల యొక్క ఆరాధన, దాని తర్వాత మహామృత్యుంజయ హోమము రుద్రహోమం కూడా మరి నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలలో ప్రతి వ్యక్తి కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మరి దీంతోపాటు 26వ తేదీన లక్ష్మీ కుబేర హోమం, ఆ రోజు మంగళవారం అవుతుంది. ఆ మంగళవారం రోజున 116
కలశాలతో మరి వాటిలో వరుణదేవుడిని ఆవాహన చేసి మరి ఆ 116 కలశాలతో స్వామివారికి మరి మూల విగ్రహానికి ఒక అద్భుతమైనటువంటి రీతిలో పంచ ఉపనిషత్తులతో స్వామివారికి అభిషేక కార్యక్రమం, అలాగే ఆ రోజున 100,000 పుష్పాలను తీసుకొని మరి స్వామివారి యొక్క విగ్రహానికి 100,000 పుష్పార్చన ఆ కార్యక్రమం కూడా ఉంది. దీంతో పాటు ఆ రోజున మరి చండీ హోమము, దూర్వాంకుర హోమము ఇవన్నీ కూడా మరి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నిత్యం కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి మా దగ్గర ఈ ఆలయంలో. అలాగే 28వ తేదీన ఆ రోజు గురువారం అవుతుంది కనుక ఆ గురువారం రోజున నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేసినటువంటి మండపాలకు ఆరాధన చేస్తూ ఆ రోజున పూర్ణాహుతి ఉంటుంది, బలిప్రదానము, అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మహద్ ఆశీర్వచన కార్యక్రమం కూడా ఉంటుంది. కనుక లక్ష్మీ గణపతి మహాలయంలో చేసే ప్రతి కార్యక్రమంలో మరి ప్రతి భక్తుడు కూడా విధిగా మరి పాల్గొనాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నా. అలాగే ప్రతి రోజు కూడా ఈ నవరాత్రి రోజులలో నిత్యము స్వామివారి యొక్క పల్లక సేవ కూడా ఉంటుంది. కనుక అన్ని సేవా కార్యక్రమాలలో ప్రతి భక్తుడు విధిగా మరి పాల్గొనాలని చెప్పేసి లక్ష్మీ గణపతి ఆలయం ద్వారా నేను మనం చేస్తాను. శరణం శరణం శరణం, లక్ష్మీ గణపతి శరణం.